ఉపయోగించేటువంటి అయోడైడ్ సాల్ట్ మనం వాడుతున్నాం. ఈ అయోడైడ్ సాల్ట్ కాకుండా పూర్వం నుంచి సైంధ లవణము అని చెప్పని దాన్ని మనం వాడేవాళ్ళం. రాను రాని అది సాధ్యపడక అది దొరక్క ఏమిటంటే ఈ యొక్క కళ్ళుప్పు అని చెప్పని ఈ యొక్క సముద్రంలో తయారు చేసిన కళ్ళుప్పును తీసుకొచ్చి దాన్ని అయోడైడ్ సాల్ట్ చేసి ఈ టేబుల్ సాల్ట్ లాగా మనం వాడుతున్నాం. ఇది కాకుండా భాస్కర్ లవణం అని చెప్పనుంది. ఆ భాస్కర్ లవణం కానీ ఈ సైంధ లవణం కానీ మనం మెడికేటెడ్గా దాన్ని వాడినట్టయితే చక్కనటువంటి ఆరోగ్యరీత్యా అనేకమైనటువంటి మనకి ఉపకారాలు మనకి శారీరకంగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో ఈ కరోనా వైరస్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర దానిది. అది ఏమంటే ఈ సైంధ లవణాన్ని నీళ్ళలో వేసుకున్నట్టయితే ముందర ఆ నీటిలో ఉండేటువంటి కాలుష్యాన్ని అంతా కూడా నివారిస్తుంది. మెయిన్ దేనికి దానికి అంశ నీళ్లు పాలు ఎలాగైతే విడదీస్తుందో అలాగే దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా క్లియర్ చేసేస్తుంది. సైంధ లవణం వేసుకోవచ్చు. అలాగే పటికి కూడా వేసినా కూడా అట్లాంటి విధానమే జరుగుతుంది అక్కడ. ఇది కాకుండా ఇండిపి గింజలు అని చెప్పని ప్రత్యేకించి దాన్ని ఒక ఔషధం ఉంది. ఆ ఇండిపి గింజలు వేసినప్పటికీ కూడా ఆ యొక్క దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా తీసేసే మంచి అవకాశం దాంట్లో కూడా ఉన్నది.